ఎనిమిది వందల యాభై ఏడు ఇది ఏ డెసి దేంట్లో ఉన్నది టెన్లో ఉన్నది నాకు బేస్ సిస్టమ్ ఏడులో కావాలి బేస్ సిస్టమ్ ఏడులో కావాలంటే నాకు డిజిట్స్ ఏమేమి యూజ్ చేయాలి సున్నా నుంచి ఆరు అంటే ఈ ఆన్సర్లో నాకు సున్నా నుంచి ఆరు ఏదైనా నంబర్ ఉండొచ్చు దానికి పెరిగి నాకు ఉండకూడదు ఎనిమిది వందల యాభై ఏడు దాన్ని ఏడుతో డివైడ్ చేస్తే ఏడు పన్నెండు ఎనభై నాలుగు పదిహేడు ఏడు రెండ్ల పద్నాలుగు రిమైండర్ మూడు ఏడొకట్ల ఏడు యాభై రెండు ఏడేళ్ల నలభై తొమ్మిది రిమైండర్ మూడు ఏడు రెండ్ల పద్నాలుగు రిమైండర్ మూడు కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళాలి టూ ట్రిపుల్ త్రీ దీనికి ఇంకో మెథడ్ ఉంది నేను కొంచెంసేపు అయ్యాక చెప్తాను టూ ట్రిపుల్ త్రీ బేస్ సెవెన్ టూ ట్రిపుల్ త్రీ బేస్ సెవెన్ టూ ట్రిపుల్ త్రీ బేస్ సెవెన్ నాకు ఇక్కడ చూడండి సార్ టూ ట్రిపుల్ త్రీ బేస్ సెవెన్ ఇది మీకు ఇమీడియట్ మీరు అనిల్ నాయర్ స్టూడెంట్స్ ఉంటే ఇమీడియట్ మీకు ఆప్షన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్కి కి మినిమం రెండు మూడు ఎగ్జాంపుల్స్ వేస్తున్నాను సార్ సెవెన్ టూ ట్రిపుల్ డబల్ త్రీ టూ బేస్ సిస్టమ్ సెవెన్ టూ ట్రిపుల్ త్రీ బేస్ సిస్టమ్ సెవెన్ టూ డబల్ త్రీ ఫోర్ బేస్ సిస్టమ్ సెవెన్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి దీన్ని ఏడుతో డివైడ్ చేద్దాం ఏడు పన్నెండుల ఎనభై నాలుగు ఉన్నారా సార్ అందరూ పదిహేడు ఏడు నెలల పద్నాలుగు రిమైండర్ ఎంత మూడు ఈ నంబర్ ఏడుతో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది మూడు ఏడు పన్నెండు ఎనభై నాలుగు పదిహేడు ఏడు నెలల పద్నాలుగు రిమైండర్ ఎంత మూడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నంబర్ ని ఏడుతో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది మూడు వచ్చింది ఏడు పన్నెండు ఎనభై నాలుగు పదిహేడు ఏడు నెలల పద్నాలుగు రిమైండర్ మూడు ఆన్సర్ కూడా ఏడుతో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ మూడు రావాలి ఇది సెవెన్ పవర్ వన్ సెవెన్ పవర్ టూ సెవెన్ పవర్ త్రీ రిమైండర్ ఒకటి కాదు సెవెన్ పవర్ వన్ సెవెన్ పవర్ టూ సెవెన్ పవర్ త్రీ రిమైండర్ రెండు కాదు సెవెన్ పవర్ వన్ సెవెన్ పవర్ టూ సెవెన్ పవర్ త్రీ రిమైండర్ నాలుగు కాదు రిమైండర్ మూడు చూడంగానే మీకు ఆన్సర్ తెలుస్తుంది ఈ లాజిక్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి క్లాస్ లో నేను చెప్తాను సార్ మీరు వినండి అంతే జస్ట్ నేను క్లాస్ చెప్పే ప్రతి ఒక్క మోడల్ని జస్ట్ మీరు సిన్సియర్ అండ్ సీరియస్గా వినండి మిగతాది నేను చూసుకుంటాను సార్ అసలు నేను ఏం తీసుకున్నాను ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేశాను నాకేమొచ్చింది ఈ సార్ నాకేం చెప్తున్నాడు రైట్ అక్కడేమో బండగ ఫార్ములా మెథడు కొన్ని వేల రూపాయలు ఇక్కడ ప్రతిదానికి సారేమో వై వెన్ వాట్ వేర్ హౌ అన్ని మెథడ్స్ చెప్తున్నాడు అది మీకు ఆల్రెడీ కొన్ని వీడియోలు చూస్తే మీకు అర్థం కావాలి అందరికీ క్లియర్గా సార్ నెక్స్ట్ వన్ డెసిమల్ టూ మనం ఏం చేసాం చూడండి డెసిమల్ టూ నాన్ డెసిమల్ నాన్ డెసిమల్ టూ డెసిమల్ నా ఇక్కడ చూడండి సార్ ఇక్కడ నాన్ డెసిమల్ నుంచి నాన్ డెసిమల్ ఒకటేమో బేస్ ఆరు ఉంది నాకు బేస్ ఐదులో కావాలి ఒకటేమో బేస్ ఏడులో ఉంది నాకు బేస్ తొమ్మిదిలో కావాలి సో డెసిమల్ టూ నాన్ డెసిమల్ అయిపోయింది నాన్ డెసిమల్ టూ డెసిమల్ అయిపోయింది నాన్ డెసిమల్ టూ నాన్ రెండు వందల నాలుగు ఇన్ బేస్ దీన్ని పదిలోకి మార్చుకుంటాను దాని తర్వాత ఐదులోకి మార్చుకుంటాను పదిలోకి మార్చుకుంటాను దాని తర్వాత ఐదులోకి మార్చుకుంటా ఇది సపోజ్ గా ఇప్పుడు సపోజ్ గా మన ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో స్పీచ్ ఇస్తున్నారు రైట్ హిందీ అర్థమైన వాళ్ళకి ఆయన చెప్పే హిందీ అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి ఏం చేస్తాం మనం మిడిల్లో ఒక ట్రాన్స్లేటర్ని పెడతాం ఆయన హిందీ అర్థం చేసుకుంటాడు దానికి తెలుగు అనువాదం ఇస్తాడు సో ఇతనికేమో ఈ మూడు మూడు అనుకోండి సార్ ఇదేమో బేస్ ఆరు అనుకోండి ఇదేమో సపోజ్గా ఇతనేమో మలయాళంలో మాట్లాడుతున్నాడు ఇతనికేమో తెలుగు అర్థమవుతుంది ఇతనికి ఏమో మలయాళం అర్థమవుతుంది తెలుగు చెప్పడము వచ్చు సో ఇతను మలయాళం వింటాడు తెలుగులో కను అనువదించుకుంటాడు దీ ఇతనికి మళ్ళీ చెప్తాడు ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాము కన్వర్ట్ టూ జీరో ఫోర్ ఇన్ బేస్ సిస్టమ్ సిక్స్ బేస్ సిస్టమ్ సిక్స్ అవుతే ఏం చెయ్యాలి మనము ఇక్కడ చూడండి సార్ ఏఆర్లో ఉంది సిక్స్ పవర్ జీరో సిక్స్ పవర్ వన్ సిక్స్ పవర్ టూ అర్థమైందా సార్ సో టూ ఇంటూ థర్టీ సిక్స్ ఏమవుతుంది సెవెంటీ టూ సిక్స్ పవర్ జీరో వన్ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇదేమో డెబ్బై ఆరు డెసిమల్ టు నాన్ డెసిమల్ సెవెంటీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ రిమైండర్ జీరో త్రీ జీరో వన్ త్రీ జీరో వన్ త్రీ జీరో వన్ ఇక్కడ వరకు క్లియర్ ఆ సార్ అందరికీ సో బేస్ సిస్టమ్ ఆరు నుంచి బేస్ సిస్టమ్ ఐదు బేస్ సిస్టమ్ ఆరు నుంచి బేస్ సిస్టమ్ ఐదు టూ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ ఏమైంది సిక్స్ టూ ఇంటూ సిక్స్ స్క్వేర్ సున్నా ఇంటూ సిక్స్ పవర్ వన్ ఫోర్ ఇంటూ సిక్స్ పవర్ జీరో ఇదేమో డెబ్బై రెండు ఇదేమో సారీ ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగింది క్యాలిక్యులేషన్ మిస్టేకులు దయచేసి మీరు చేయకండి సార్ రైట్ ఇక్కడ సిక్స్ పవర్ వన్ ఇట్ ఈజ్ థర్టీ సిక్స్ ఓకే ఇది కరెక్టే కదా సిక్స్ పవర్ వన్ ఈ సిక్స్ సిక్స్ ఇంటూ జీరో ఇట్ ఈజ్ సిక్స్ నో క్యాలకులేషన్ మిస్టేక్ ఆరు ఆరు ఇంటూ సున్నా అది సున్నా కాబట్టి రైట్ బతికిపోయాం ఇది వన్ ఇంటూ ఫోర్ ఫోర్ అంటే ఇది సెవెంటీ సిక్స్ సో సెవెంటీ సిక్స్ ఐదు పదిహేనుల ఐదు ఒకట్ల ఐదు మూడుల ఐదు సున్నా త్రీ జీరో వన్ త్రీ జీరో వన్ అర్యూ ఆల్ విత్ మీ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్ నాన్ డెసిమల్ టు నాన్ డెసిమల్ ఇక్కడ మళ్ళీ కొంచెం చాలా జాగ్రత్తగా స్లోగా చెయ్యండి సార్ ఇక్కడ క్యాల్కులేషన్స్ ప్రాబ్లమ్స్ వన్ బీ సెవెన్ ఇన్ బేస్ సిస్టమ్ ఒకటి రెండు వీడేమో హిందీలో మాట్లాడుతున్నాడు నాకేమో తెలుగే అర్థమవుతుంది వాడేమో బేస్ ఒకటి రెండులో చెప్తున్నాడు నాకేమో బేస్ ఎనిమిదిలో చెప్తానే అర్థమవుతుంది మార్చుకుందాం సో ఇది పన్నెండు పవర్ సున్నా ఇది పన్నెండు పవర్ ఒకటి ఇది పన్నెండు పవర్ రెండు దాన్ని ఒకటి రెండు అనాలి డెసిమల్లో మనం అలవాటై ఉన్నాం కాబట్టి పన్నెండు అని వస్తుంది ట్వెల్వ్ స్క్వేర్ ఇట్ ఈ వన్ ఫార్టీ ఫోర్ ఇది పన్నెండు బి వాల్యూ ఎంత ఏ వన్ జీరో బి వన్ వన్ ఇదెంత సెవెన్ ఇదెంత సెవెన్ వన్ ఫార్టీ ఫోర్ ట్వెల్వ్ లెవెన్ ఆర్ వన్ థర్టీ టూ ప్లస్ సెవెన్ ఇది వన్ వన్ ఫోర్ ప్లస్ థర్టీ నైన్ ఎంత అయింది ఇది రెండు వందల ఎనభై మూడు అయింది టూ ఎయిటీ త్రీ ప్రాసెస్ అర్థమైంది కదా సార్ పన్నెండు నుంచి పదికి మార్చుకుంటున్నా పది నుంచి ఎనిమిదికి మార్చుకుంటున్నా ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ఫార్టీ త్రీ ఎయిట్ ఫైవ్ జార్ త్రీ ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ ఇది త్రీ ఫోర్ త్రీ త్రీ ఫోర్ త్రీ త్రీ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడ్ అడగండి సార్ వన్ బీ సెవెన్ వన్ బీ సెవెన్ ఇన్ బేస్ సిస్టమ్ ఒకటి రెండుని బేస్ ఎనిమిదిగా మార్చుకుంటున్నాను సో ఒకటి రెండుకి ఎనిమిదికి ఏం కనెక్షన్ లేదు ఈ రెండు కనుక టూ పవర్స్ ఉంటే ఒక మెథడ్ ఉంది ఈ రెండు గనుక త్రీ పవర్స్ ఉంటే ఒక మెథడ్ ఉంది కానీ పన్నెండు ఎనిమిది రెండు రెండు సేమ్ పవర్లో లేవు కాబట్టి బేస్ సిస్టమ్ పదిగా మార్చుకున్నాను దాని తర్వాత బేస్ సిస్టమ్ ఎనిమిదిగా మార్చుకున్నాను ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కాన్సెప్ట్ త్రీ ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్